రాష్ట్రంలోని పార్కులను అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతానని నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు పార్కుల స్థితిగతులను పరిశీలించారు. కార్పొరేషన్ లోని 50 డివిజన్ లో ఉన్న 14 పార్కులను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న అన్నారు. నగరంలోని మామిళ్ళగూడెంలోని పివి నరసింహారావు పార్కుతో పాటు నగరంలోని వివిధ పార్కులను పరిశీలించారు. పార్కుల్లో కొత్త మొక్కలను ఏర్పాటు చేసి పార్కు వచ్చే పిల్లలు పెద్దలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం కృషి చేస్తానన్నారు. పార్కుల్లో మొక్కలకు ఎరువులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పార్క్ కూడా ప్రజలను ఆకర్షించే విధంగా తయారు చేస్తానని, దీనికి జిల్లా అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటానని మరియన్న సీనియర్స్ తో ప్రత్యేకంగా చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు 14 పార్కులు ఆల్రెడీ అభివృద్ధి చేసినాయి. వీటిని కొద్దిగా ఆధునీకరించే దిశగా ఇప్పుడున్న మొక్కలకు అనుగుణంగా వాటికి కొద్దిగా ఎరువులు, తర్వాత వెర్మి కాంపోస్టు, ఎర్రమట్టి లాంటివి జోడించి వాటికి వాటి పాదులు వేసి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటూ, అవి కాకుండా ఇంకా ఈ పార్కులకి ప్రజల్ని ఆకర్షణీయంగా ఉంచి ఆకర్షించే విధంగా 10 రకాల మొక్కలు నాటడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అలాగే ఖమ్మం మయూర్ సెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు ఉన్న డివైడర్ చుట్టూ ఆ మధ్యలో పలు రకాల పూల మొక్కలు, ముఖ్యంగా బోగన్విలియ, గన్నేరు, తర్వాత దేవగన్నేరు, తర్వాత మన తబూబియా అర్జెన్షియా, తబూబియా అవలాండు అనే పలు రకాల మొక్కల్ని మేము పెంపకానికి సిద్ధం చేస్తున్నాం ప్రణాళికలు. అలాగనే బైపాస్ రోడ్లో ఉన్న ఈ డివైడర్ కూడా మొక్కలు నాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అలాగే ప్రతి ఈ ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో, అపార్ట్మెంట్లో కూడా అందరి భాగస్వామ్యంతో పలు రకాల మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాము. అలాగనే ఈ పూలు ఇచ్చే మొక్కలే కాకుండా మనకు చిన్న చిన్న ఇంట్లో ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండే తులసి, తర్వాత పలు రకాల తులసి వంటి పలు రకాల ఔషధ మొక్కలు కూడా పెంపకానికి మేము సిద్ధంగా ఉన్నాము.